Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఊహించని విధంగా ఏపీ రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ సూపర్ స్టార్. ఆయన సినిమాలకు జనాల్లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇక ఎన్టీఆర్ నటుడిగానే కాదు, అద్భుతమైన హోస్ట్గా తనను తాను మీలో ఎవరు కోటీశ్వర్లు కార్యక్రమం ద్వారా రుజువు చేసుకుంటున్నారు. ఆయనలోని అసలు మనిషి ఎలా ఉంటారో కూడా జనాలు కళ్ళారా చూస్తున్నారు. రాముడు మంచి బాలుడు అన్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ తన బిహేవియర్తో ఈ స్థాయికి ఎదిగారు. ఎన్టీఆర్కి సినిమా ఒక ప్యాషన్. ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్ వారసత్వం ఎంత కలిసి వచ్చినా ఈ రోజున ఈ స్థాయికి రావడానికి మాత్రం తాను పడిన కష్టమే 100% ఉందని అంతా చెబుతారు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా సినిమాలకే అంకితమయ్యారు. వివాదాలకు దూరంగా వినోద ప్రపంచానికి దగ్గరగా ఉంటున్న జూనియర్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మళ్ళీ గట్టిగా నాన్నుతున్నారు. నిజానికి జూనియర్కి ప్రస్తుతానికైతే రాజకీయాల మీద ఆసక్తి లేదు. ఆయన మొత్తం దృష్టి అంతా సినిమాల మీదనే ఉంది. ఇంకా వయసు చాలా ఉంది, చేయాల్సిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో మెట్టు ఎక్కి ఇంతదాకా వచ్చిన జూనియర్ తాతల చిరస్థాయి కీర్తిని ఆర్జించాలని ఉబలాట పడుతున్నారు. ఇక రాజకీయాలు అనేవి ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరికి తెలుసు. అలాగని జూనియర్ రాడు అని చెప్పేయడం కాదు, కానీ ఇప్పటికైతే ఆయన ఆ వైపు అసలు చూడరనే భావన ఉంది. ఇక జూనియర్ రాజకీయాల్లోకి వచ్చి తమకు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అయితే గట్టిగా కోరుకుంటోంది. దానివల్ల జూనియర్కి ఏం లాభం? ఆయన తన ఇమేజ్ని పణంగా పెట్టి ఒక పార్టీకి మద్దతుగా నిలిచి కొందరివాడిగా మిగిలితే కలిగే డ్యామేజ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే జూనియర్ ఆ వైపు తొంగి చూడడం లేదు. ఈ మధ్య ఏపీ అసెంబ్లీలో జరిగిన కొన్ని ఘటనలు, చంద్రబాబు కుటుంబం మీద వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడారని టీడీపీ యావత్తూ రగులుతోంది. దీంతో ఎక్కడికెక్కడ నిరసనలు చేస్తున్నారు. ఇక టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వంటి వారైతే ఈ విషయంలో జూనియర్ని లాగేశారు. జూనియర్ సొంత మేనత్తను వైసీపీ నేతలు దారుణంగా అంటే తాపీగా సుభాషితాలు వల్లించడం ఏంటి అని మండిపడ్డారు. చంద్రబాబు మేనల్లుడిగా జూనియర్ స్పందన బాగోలేదని కూడా ఘాటుగా కామెంట్స్ చేశారు. జూనియర్కి సన్నిహితులుగా వైసీపీ మంత్రి కొడాలి నానిని, ఎమ్మెల్యే వలమనేని వంశీని పేర్కొంటూ వారిని మందలించి ఉండాల్సిందని కూడా వర్ల రామయ్య అన్నారు. అంటే చంద్రబాబును వైసీపీ నేతలు అనడం తప్పు అయితే అంతకంటే పెద్ద తప్పు జూనియర్ చేశాడన్నట్లుగా వర్ల కామెంట్స్ ఉన్నాయి. దీని మీద కొడాలి నాని గట్టిగానే రియాక్ట్ అయ్యారు. తాము జూనియర్ సన్నిహితులని ఎవరు చెప్పారు అంటూ ప్రశ్నించారు. ఒకప్పుడు జూనియర్తో సన్నిహితంగా ఉన్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు మాత్రం విడిపోయామని చెప్పి సంచలనం రేకెత్తించారు. అసలు జూనియర్ తమను కంట్రోల్ చేయడమేంటి, తాము వినడమేంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లోకి జూనియర్ని అటు టీడీపీ ఇటు వైసీపీ లాగేస్తున్నాయి. మరి చంద్రబాబు ఏడుపు మీద స్పందించి ఒక వీడియో విడుదల చేసి తన బాధ్యతను చాటుకున్న జూనియర్ ఈ మకిల రాజకీయాలు దూరమని చెప్పకనే చెప్పేశారు. అయినా ఆయన్ని వదలకుండా టీడీపీ కామెంట్స్ చేయడం, ప్రతిగా వైసీపీ కూడా జూనియర్ విషయం ప్రస్తావించడంతో ఆయన ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మరి వీటన్నిటి మీద జూనియర్ పెదవి విప్పుతారా చూడాలి.